వెల్కమ్ టు మై ఛానల్ మునవెల్లి తిరుపతి. ఈ రోజు వీడియో ఏంటంటే బిస్కెట్స్ తో కేక్ ఎలా చేయాలో మీకు నేను చూపిస్తున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ కేక్ కావాల్సిన చూద్దాం. బిస్కెట్ ప్యాకెట్ హైడ్ అండ్ సీక్ బిస్కెట్ రెండు తీసుకున్నాను. ఈరో ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఉప్పు ఒక కప్పు, బాదం పప్పు, జీడిపప్పు కట్ చేసుకోవాలి ఇలాగా. బటర్, బటర్ ప్లేస్ లో మీరు నూనె అన్న నెయ్యి అన్న తీసుకోవచ్చు. పాలు తీసుకున్నాను, ఒక కప్పు పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా బిస్కెట్ ప్యాకెట్ కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ దానిలో పొడి చేసుకోవాలి. బిస్కెట్ ని పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు పాలు ఇలా మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఇనో ప్యాకెట్ చేసుకోవాలి. ఇనో ప్యాకెట్ ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ లేకపోతే ఇనో ప్యాకెట్ చేసుకోవచ్చు.
ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇలా రావాలి టేస్ట్. ఇది 5 నిమిషాలు పక్కన నుంచి సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ ఎందుకంటే మామూలు ఇసుక లేకపోయినా ఈ సాల్ట్ వేసుకోవచ్చు. లో ఫ్లేమ్ పెట్టుకొని ఇసుక ఇలా హీట్ అవ్వాలి. ఇసుక సారీ సాల్ట్ హీట్ అయింది లోపల మనం కేక్ పేస్ట్ ని కేక్ ప్యాన్ లో వేసుకున్నాం. నేను ఈ కేక్ ప్యాన్ ఎత్తుకున్నాను, ఇలా వెడల్పుగా ఉండాలి, రౌండ్ గా రౌండ్ షేప్. ఇప్పుడు ఈ వెన్న అన్నాను కదా, వెన్నని రాయాలి. చుట్టుపక్కల మొత్తం ఎడ్జస్ట్ లో అంతా రాయాలి. సాల్ట్ కూడా బాగా హీట్ అయింది, దీని మీద ఇలాగ స్టాండ్ పెట్టాలి. ఇలా స్టాండ్ లేకపోయినా ఒక ఇలా స్టాండ్ లేకపోయినా ఇలా ప్లేట్ పెట్టుకుని దీని మీద పెట్టుకోవచ్చు. మా దగ్గర స్టాండ్ ఉంది కాబట్టి స్టాండ్ పెట్టుకుంటున్నాం. ఇలా పెట్టుకునేసాం కదా, హాఫ్ అన్ అవర్ వరకు లో ఫ్లేమ్ మీదే ఉండాలి. ఇలా లో ఫ్లేమ్ మీదే ఉంచాలి. సో హాఫ్ అన్ అవర్ అయిపోయింది, ఇప్పుడు కేక్ బేక్ అయిందో ఏదో తెలుసుకుందాం. సో ఇలాగా
స్పాంజీ స్పాంజీగా ఉంది. ఇప్పుడు కేక్ లోపల బేక్ అయిందో లేదో ఇలా స్పోక్ తో తీసుకుందాం. ఇలా కూర్చాలి. చూసారు కదా ఈ స్పోక్ ఏం అంటలేదు. సో కేక్ సూపర్ గా బేక్ అయింది. ఇప్పుడు ఈ కేక్ ని ఒక ప్లేట్ లో క్యాన్సిల్ చేసుకున్నాం. ఇప్పుడు కేక్ తెచ్చుకున్నాం. ఇప్పుడు చుట్టూ ఇలా కట్ చేసుకోవాలి బాగా నీట్గా రావాలంటే. ఇలా కట్ చేసుకోవాలి. ప్లేట్ లోకి ఇలా బౌల్ ఇచ్చాలి. ఇంకో ప్లేట్ తీసుకొని ఇలా ఈజీగా వచ్చిందో స్పాంజీ స్పాంజీగా. బేకరీ స్టైల్ కన్నా సూపర్ వచ్చింది కేక్. ఇప్పుడు కట్ చేస్తున్నాను. లోపల మొత్తం స్పాంజీ స్పాంజీగా ఇంత బాగా బేక్ అయింది. బిస్కెట్ కేక్ రెడీ అయిపోయింది. ఇది ఈరోజు రెసిపీ. మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.